ఎట్లా ఉండే ఉన్నావా లేదా అని చెప్పేసి సిగ్గుపడుతున్నావా. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, ప్లీజ్ కూర్చోండి. వచ్చిన తర్వాత దయచేసి వచ్చిన తర్వాత లేదండి. ఇప్పుడు మన మాజీ ముఖ్యమంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు రాజేంద్ర ప్రసాద్ గారు, పంచాయత్ రాజ్ చైర్మన్ మరియు సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి రాణిపల్లి లక్ష్మీ వెళ్లి వారికి స్వాగతం పలుకుతారు. ప్రతి ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి, నిలబడి స్వాగతం పలకాలి. దయచేసి ప్లీజ్ దయచేసి ఒకసారి గట్టిగా మన అందరం కూడా చెప్పి స్వాగతం పలకాలి. దయచేసి మన వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఎవరు కూడా అందరు కూడా లేచి నిలబడి కేవలం స్వాగతం పలకాలి. ఇప్పుడు ఒక్కసారి అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి మన సర్పంచుల సంఘం సోదరులు మన ఆశా కిరీటమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నారు. అన్ని రాజకీయ పార్టీలు స్వాగతం పలకడం అనేది భారతదేశ చరిత్రలోనే ఇదొక ప్రప్రథమైనటువంటి సంఘటన కాబట్టి దయచేసి ఇప్పుడు మీరందరూ కూడా దయచేసి ప్లీజ్ మన వాళ్ళు ఎవరు కూడా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి, దయచేసి ప్లీజ్ ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి, ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉండాలి దయచేసి సహకరించాలి ప్లీజ్. అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి అన్ని పార్టీల వాళ్ళు స్వాగతం పలకడం అనేది ఇది భారతదేశ చరిత్రలోనే ఒక కీలక మలుపైనటువంటి ఈ సందర్భంలో ఇది ఒక పెద్ద శుభ సూచకం. రాబోయే రోజుల్లో ఈ యొక్క ఈ శుభ సూచకంగా రేపు రాజా రోజుల్లో బాబు గారికి మనం ఇవ్వబోయేటువంటి కానుక ఈరోజే ప్రారంభం కావాలి. దయచేసి అందరు కూర్చోవాలి ప్లీజ్. మన రాష్ట్ర కమిటీ సభ్యులందరూ ఎవరి స్థానాల్లో వాళ్ళు కూర్చోవాలి ప్లీజ్ ప్లీజ్. దయచేసి ప్లీజ్ రమేష్ గారు కూర్చోవాలి.